హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ మెథడ్లో కోడికూర ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇది మసాలాకు అనమాట. చెక్క ఒక రెండించి అంత, సోంబు జీలకర్ర కలిపి ఒక స్పూన్ అంత, మరాఠీ మొగ్గ ఒకటి, లవంగం ఒక మూడు, యాలకులు ఒక రెండు. ఇవి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంటుంది ఇది ఫ్రై అయ్యాక. ఈ టైంలో గసగసాలు ఒక స్పూన్ అంత తీసుకొని వేసుకోవాలి. గసగసాలు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడిలోనే వేడైపోద్ది, త్వరగా వేడైపోద్ది అనమాట. ఇప్పుడు కొబ్బరి ఒక రెండు స్పూన్లు అంత, పచ్చి కొబ్బరి, అల్లం కొంచెం, వెల్లుల్లిపాయ ఒక 5-6 రెబ్బలు వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వేడిలోనే ఫ్రై అయితే చాలు. ఇప్పుడు చల్లారాక ఇది మిక్సీలో వేసేసుకుందాము. మంచిగా ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని ఫైన్ పేస్ట్గా మనం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. మంచిగా ఇలా పేస్ట్ కావాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయిలో కానీ కుక్కర్లో కానీ ఒక 2 స్పూన్లు అంత నూనె వేసుకొని, ఉల్లిపాయలు ఒక 2 పెద్దవి, పచ్చిమిరపకాయ ఒక 2, కొంచెం కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడ, ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలర్ మారి కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే ముందు టొమాటోస్ వేసుకోవాలన్నమాట. ఇంత చాలు, ఇంత కలర్ మారితే చాలు. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. టొమాటోస్ ఒక 2 ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అందుకు ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. 1 నిమిషం చాలు మీడియం ఫ్లేమ్లో. సో 1 మినిట్ అయింది, టొమాటోస్ మంచిగా సాఫ్ట్గా ఉడికింది. చూసారా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు చికెన్ ఒక 1/2 కేజీ అంత చికెన్ తీసుకొని ఉన్నాము. ఇది పసుపు అంతా వేసి మంచిగా క్లీన్ చేసిన దానికి, ఈ కలర్లో ఉంది పసుపు వేసిన దానికి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. ఇది బోన్లెస్ కాకుండా బోన్ ఉన్న చికెనే బాగుంటుంది దీనికి. ఇలా బాగా కలుపుకున్నాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. వేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టేద్దాము. మూత పెడితే దీంట్లో చికెన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వస్తుంది. ఒక 5 మినిట్స్ చాలు మీడియం ఫ్లేమ్లో. చూసారా నీళ్ళు ఎంత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకునేద్దాము. కలుపుకునేసి పసుపు ఒక 1/2 స్పూన్ అంత, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ అంత, కారపొడి నేను 1.5 స్పూన్ వేసుకొని ఉన్నా. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక నీళ్ళు 1.5 కప్పు వేసుకోవాలి. నేను ఇది సంగటికి చేస్తున్న ఈ కూర, అందుకు కొంచెం నీళ్ళగా చేస్తున్నా. ఒకవేళ మీరు రైస్ కనుకోండి 1 కప్ అంత నీళ్ళు వేసుకోండి. మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల దాకా పెడదాము. ఒకవేళ మీరు కుక్కర్ వాడే పని అయితే 1 విజిల్ పిచ్చుకుంటే చాలు. చూడ 15 మినిట్స్ అయింది అండ్ మంచిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బాగా చికెన్ అంతా ఉడికింది. అండ్ లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వడల్లోకి, సంగట్లోకి, అన్నంలోకి, పూరి, చపాతి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.